నేడు ప్రపంచమంతా కరోనా మహమ్మారి వల్ల చాలా కష్టమైన పరిస్థితుల్లో ఉన్నా కూడా ప్రతి ఒక్కరిలో కూడా ఏదో ఒక తెలియని భయం ఆందోళన ఉంది ఇటువంటి సమయంలో మనం అందరం కూడా భగవంతుడి వైపున ఆత్మ స్థైర్యం కోసం ఎదురు చూస్తున్న ఇటువంటి కష్ట సమయంలో రఘువీరారెడ్డి వారి కుటుంబము ఈ గ్రామస్తులందరికీ ఒక సంకల్పం ఆ భగవంతుడు తలపెట్టి మీకు ఆ సంకల్పాన్ని పూర్తి చేసేదానికి ఈ దేవాలయాన్ని పూర్తి చేసేదానికి వనరులు కల్పించటం మీరందరూ కూడా ఈ బహుత్తర కార్యక్రమంలో ఈ దేవాలయ పునర్నిర్మాణ కార్యక్రమంలో మీరు భాగస్వామ్యం కావటం మీరందరూ ధన్యులు శ్రీ రఘువీరారెడ్డి వారి కుటుంబ సభ్యులు చాలా రోజుల నుంచి మీ గ్రామంలో ఈ దేవాలయంలో సామూహిక వివాహములు మన సామాజిక కార్యక్రమాలు చేస్తున్నారు ఇటువంటి కష్ట సమయంలో కూడా వారు రఘువీరారెడ్డి గారు ముందరుండి ఈ కార్యక్రమానికి అందరూ కలిసికట్టుగా చేసినందుకు మీరందరూ కూడా ధన్యులు ఈ నీలకంఠేశ్వర దేవాలయానికి నేను ఎన్నోసార్లు దర్శించుకున్నాను ఆ భగవంతుడు అవకాశం కల్పిస్తే త్వరలో మీ దేవాలయానికి దర్శించుకుంటానని నేను ఆశిస్తున్నాను ఈ బహుత్తర కార్యక్రమంలో భాగస్వాములైన మీ అందరికి కూడా ఆయుర ఆరోగ్యము ఇచ్చి ఆ భగవంతుడు ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను మా పేజ్ని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని తాజా వార్తల కోసం ఏపీటీఎస్ న్యూస్ తెలుగుని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.